అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో చక్కగా పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు పూజాగదిలో ఒక రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి. ఇలా రాగి చెంబులో నీటిని పెట్టుకోవటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గిపోయి సానుకూలత శక్తి పెరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా దేవుని పూజాగదిలో దేవుని ముందు రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి. అలా చేస్తే మనం చేసిన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది ఇంటికి మంచిని చేకూరుస్తుంది. పూజ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలా తీసుకోవాలి. ఈ తీర్థంలో భగవంతుని యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది. రోజు పూజ చేయటం కుదరని వారు రాగి జంబులో నీళ్లను నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు. ప్రతిరోజు పూజ చేసినంత ఫలితం లభిస్తుంది. పూజాగదిలో రాగి జంబు పెట్టాలి అని అనుకునేవారు రాగి జంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి జంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి. పూజాగదిలో ఉండే రాగి జంబుకి చాలా శక్తి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి జంబుని కుడి చేత్తో ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే చాలు, అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. శుక్రవారం పూజ చేసుకునేవారు రాగి జంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళను వేసి పూజాగదిలో పెట్టి పూజ చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను బీరువాలో పెట్టుకోవాలి. ఇలా వరుసగా 3 శుక్రవారాలు పూజ చేసి రాగి జంబులో వేసిన రూపాయి బిళ్లను జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. చాలామందికి ఇంటి స్థలం ఉన్నా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు ఇంట్లో ఈశాన్య దిశలో ఒక మట్టి కుండను పెట్టుకోవాలి. ఈ దిశలో నీటి కుండను ఉంచినట్లయితే ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది. త్వరలోనే ఇంటి కల నెరవేరుతుంది. ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు. కానీ మనము చేసే పూజలో దేవునికి 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. 2 దీపాలలో ఒక్కో దీపంలో 3 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది. రోజు దీపం వెలిగించలేని వారు కనీసము సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్ర సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సోమవారం సాయంత్రము శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించినట్లయితే శివానుగ్రహం తొందరగా లభిస్తుంది. మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ దేవుడి పటాలను అసలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే మంచిది. మనము పూజాగదిలో చాలా వస్తువులు పెట్టుకుంటూ ఉంటాము. అలాగే అక్షింతలు పెట్టి పూజ చేసినట్లయితే చాలా మంచిది. పూజాగదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. పూజ చేసిన తర్వాత ఈ అక్షింతలను తలపైన వేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంటి గుమ్మం ముందు కానీ ఇంటి హాల్లో కానీ పెట్టుకోవాలి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గంట కొట్టి దేవుడికి మీ కోరిక చెప్పుకున్నట్లయితే ఆ కోరిక నేరుగా దేవుడికి చేరుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావు. ఇంతవరకు మీ ఇంట్లో కనుక తులసి మొక్క లేకపోయినట్లయితే శుక్రవారం రోజు తులసి మొక్కను తీసుకొచ్చి ఇంటి తూర్పు దిశలో నాటాలి. పూజాగదిలో రాగి జంబు పెట్టుకోవటానికి ఇంకో కారణం కూడా ఉంది. రాగి జంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు చాలా ఇష్టమైన స్థలము. అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచినట్లయితే ఆ నీటిలో దేవతలు నివసిస్తారు. అందువలన పూజాగదిలో తప్పనిసరిగా రాగి జంబులో నీటిని పెట్టాలి. పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయటానికి, అభిషేకం చేయటానికి, పూజాగదిని సంప్రోక్షణ చేయటానికి నీటిని వాడుతూ ఉంటాము. నీటితో పూజాగదిని శుద్ధి చేసినప్పుడు దేవతలు సంతోషిస్తారు. అలాగే దేవునికి నైవేద్యం నివేదించినప్పుడు, కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు. కాబట్టి పూజాగదిలో నీటిని పెట్టుకోవటము చాలా ముఖ్యమైన విషయము. కాబట్టి పూజాగదిలో తప్పనిసరిగా నీటిని పెట్టుకోవాలి. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజాగదిలో పెట్టుకోవాలి. పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న
తులసీకోటలో పోసి రాగిచెంబును శుభ్రంగా కడిగి అందులో కొత్త నీటిని నింపి పూజాగదిలో పెట్టాలి. పాత నీటితోనే పూజ చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితమో ఉండదు. చాలామంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు. దేవుని గుడిలో పూజాతీర్థాన్ని ఒక రాగిజంబులో ఉంచి అందరికీ పంచుతూ ఉంటారు. అలాగే మన ఇంట్లో కూడా పూజాగదిలో స్వామివారి ముందు ఒక రాగిజంబులో నీటిని ఉంచి అందరికీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వాలి. అయితే రాగిజంబును మాత్రమే ఎందుకు ఉంచాలి? ఇంకా వేరే చెంబు ఏదైనా పెట్టచ్చు కదా అనే సందేహము అందరికీ వస్తుంది. రాగిజంబులో నీరుని ఉంచటం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపున ఒక నీటి కలశం పెట్టుకుంటే చాలా మంచిది. ప్రధాన ద్వారం దగ్గర నీటితో నిండిన కలశం ఉంచటం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది. పురాణాల ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుంది. రాగిచెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఇంటి బయట గడప పక్కన ఉంచితే ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకాలు వేసి ఇంట్లో ఈశాన్య మూలన పెట్టుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది. శుక్రవారం రోజు బియ్యం కొనుగోలు చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి చరచరా నడిచి వస్తుంది. రాత్రి పడుకునే ముందు ఇంట్లో 2 లవంగాలను కాల్చినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సంపద బాగా పెరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.